హాయ్ గాయస్ మేము సన్ రైజ్ చూడడానికి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసామన్నమాట అండ్ నేను ఆల్రెడీ వ్లాగ్ పోస్ట్ చేశాను కదా ఆ వ్లాగ్కి కంటిన్యూస్ బ్లాగ్ ఇది డే టూ అనమాట సో మేము సన్ రైజ్ చూడడానికి వచ్చేసాము చాలాసేపు వెయిట్ చేసాము ఫైవ్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ అయినప్పటికీ సన్ రైజ్ స్టార్ట్ అనమాట అండ్ నేనైతే ఫస్ట్ టైం సన్ రైజ్ చూడడము సన్ రైజ్ అంటే మనం చిన్నప్పటి నుంచి బయట సన్ రైజ్ చూస్తాం కదా బీచ్ దగ్గరకు వచ్చి బీచ్ బీచ్ ప్లస్ సన్ రైజ్ అయితే ఫస్ట్ టైం అనమాట నాకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నాకైతే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా బీచ్ ప్లస్ సన్ రైజ్ అండ్ స్మాల్ బోర్ట్ వెళ్తే చూసారా అండ్ అంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే అండ్ ఫస్ట్ టైం బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇంకెప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకు సో మహా రహస్ బేబీ కూడా ఇప్పుడు ఇప్పుడు అన్నీ తెలుస్తుంది కదా కొంచెం బాగా ఎంజాయ్ చేసాడు కూడానే బీచ్ అలా చూపించుకుని అనమాట నా మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది దాన్ని కొంచెం ఎంజాయ్ చేస్తే నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం కానీ సన్ రైజ్ చూస్తాం కానీ ఇలా చూడాలన్నమాట అండ్ నాకైతే ఒక ఫిష్ కనిపించింది దూరంగా అది ఫిష్ లేదా డౌట్ దగ్గరికి వెళ్ళి చూసా అనమాట ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయింది ఫిష్ అనమాట అండ్ ఇదైతే దగ్గరికి వచ్చి ఇలా ఉందనమాట చచ్చిపోయింది ఆల్రెడీ బట్ నాకు భయం ఏ ఏమైనా టచ్ చేయలేదు నేను ఎందుకంటే అది బతుకుంటే మనకి కలిసేస్తుంది కదా నాకు అసలు భయం అలాంటివన్నీ సో కొంచెం కేర్ఫుల్గా ఉంటాను నాకు భయం అనమాట సో అందుకే టచ్ చేయలేదు అది అల్లతో పాటు వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్ అండ్ నాకు ఒక ఆల్ చెప్ప టైప్ ఒకటి దొరికింది సో దీనిలో నేను ఏ పెరల్స్ ఏ నృత్యాలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అందులో ఏమీ లేదు ఒక చిన్న పురుగులాగా ఉంది బ్రేక్ చేశాను కష్టపడి ఒక రాయితో అనమాట సో ఆ సైం వేసింది సో అందుకే కంటిన్యూ వీడియో తీయలేదు నేను అండ్ మేము అయ్యాక సన్ రైజ్ అయ్యాక ఇలా పువ్వుల దగ్గరికి వచ్చామన్నమాట సో ఇలా ఈ పూల్లో ఇలా దూకే ముందు ఐ మీన్ స్విమ్ చేసే ముందు మనం వాటర్తో కానీ అలా మంచి వాటర్తో మనం తడిపేసుకుని పూల్లోకి ఇలా దిగలనమాట సో వాళ్ళ డాడీ ఆల్రెడీ తడుపుకుంటున్నారు ఐ మీన్ బాడీ వాష్ చేసుకుంటున్నారు సో మేము అంతసేపు రహస్ బేబీ నేను అలా కాల్ పెట్టి అంటే కొంచెం వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్ చిన్న బాగా ఇష్టం కదా బట్ మేము కేర్ఫుల్గా పట్టుకుని ఉన్నాను ఒక హ్యాండ్తో బట్ ఇంకో హ్యాండ్తో వాడు వీడియో తీస్తున్నాను వాడు మంచిగా ఆడుకుని ఉంటున్నాడు అనమాట అండ్ మేమైతే అయితే నీట్గా చాలా ఇయర్స్ అయింది నేను ఆల్మోస్ట్ నా సెకండ్ క్లాస్లో సెకండ్ క్లాస్ నుంచి నాకు బాగా స్విమ్మింగ్ వచ్చనమాట సో ఆల్మోస్ట్ నేను ఫిఫ్త్ వరకు పల్లెటూరులోనే ఉన్నాను సో అయ్యాక నేను మరి స్విమ్ చేయడం ఛాన్స్ లేదనమాట ఎందుకంటే అక్కడ మనకి చెరువులు ఉండేవి అక్కడ బాగా స్విమ్ చేసేవాళ్ళం తర్వాత మరి నేను స్విమ్మింగ్ అంతా చాలా ఇయర్స్ ఉంది మార్నింగ్స్ అయినా ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను కొంచెం కొంచెం వస్తుంది బట్ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది మోర్ దాన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది సో అందుకే కొంచెం అనమాట ఇగో వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నపిల్లలకి ఈ సిక్స్ మంత్స్ అలా అబౌవ్ ఉన్న వాళ్ళకి వేరంగా స్విమ్మింగ్ వచ్చేస్తుంది మనం వాటర్లో వదిలిస్తే బట్ నాకు వదలడానికి కొంచెం భయం అనమాట ఎందుకంటే క్లోరిన్ వాటర్ కదా సో కొంచెం భయం చిన్న పిల్లలు మళ్ళీ ఫేవర్ వచ్చేస్తే మళ్ళీ మనమే చూసుకోవాలి సో అవడల్లా ఎంజాయ్ చేస్తున్నాడు బాగా అండ్ మేము స్వెప్పు స్విమ్ చేసిన తర్వాత మేము రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి మధ్యలో ఒక బర్డ్ కనిపించింది డిఫరెంట్గా ఉందని చెప్పి తీసాను ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట అదొకటే కాదు ఒక బోల్డ్ అని బర్డ్స్ ఉన్నాయన్నమాట అక్కడే రెస్టారెంట్లో లంచ్ చేసేసి రిటర్న్ అయిపోతున్నాం అనమాట అండ్ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ అలాగే సేమ్ ఎస్టర్డే డ్రెస్ సేమ్ అలా వేసుకున్నాం అనమాట మరి ఎక్కువ లగేజ్ మేము క్యారీ చేయలేదు సో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ లగేజే ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ సూట్ కన్నా ఎక్కువ అయిపోతుంది అనమాట వాళ్ళ డైపర్స్ వాళ్ళ మిల్క్ పౌడర్స్ సంథింగ్ అలా చాలా ఎక్కువ వాళ్ళ లగేజ్ అనమాట అండ్ డ్రెస్సెస్ అన్నీ ఎక్కువ అయిపోయి సో వచ్చే ముందు మళ్ళీ ఒక లుక్ వేసుకుని వచ్చేదాం అని చెప్పేసి అలా వీడియో తీసాను అండ్ లాస్ట్ బ్లాగ్లో నేను ఫుల్గా గేమ్ గేమ్ జోనర్ నేను వీడియో తీయలేదు సో అందుకే మళ్ళీ నీట్గా వచ్చేటప్పుడు వీడియో తీసాను అనమాట సో నీట్గా ఏ గేమ్స్ ఉన్నాయో కూడా అలా చూ ఒక చూపించేదామా అని చెప్పి ఒక లుక్ వేద్దామా అలా చూసేసే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అలా అనమాట సో అన్నీ చూపి ఇది ఆల్రెడీ చూపించాను బట్ నాకైతే ఈ గేమ్స్ ఆడడం ఈ గేమ్స్ ఆడడం రాదు ఈ నార్మల్గా చెస్ క్యారమ్ బోర్డు అలాంటివి వచ్చు లూడో అలాంటివి బట్ ఈ గేమ్ రాదు నాకు సో ఆ గేమ్ పేరు కూడా సరిగ్గా తెలియదు ఫ్రాంగ్గా చెప్పాలంటే సో అలా మా హస్బెండ్ ఇలా ఎలా కొట్టలో అనమాట తనకి కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు బట్ వాళ్ళ ఆఫీస్లో కొంచెం గేమ్ అనరు ఉంటే అక్కడ ఆడేవారంట సో అలా చెప్తున్నారు తన తన అడ్డగా ఉన్నాడు కొట్టడం అవ్వట్లేదు అని చెప్పేసి తనని ఇలా బ్యాగ్ నుంచి రిమూవ్ చేస్తున్నాడు సో అలా రిమూవ్ చేసేసి మేము అలా సేపు ఇలా ఆడుకొని రిటర్న్ అయిపోతాము ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఎవరైతే లైక్ చేయండి నచ్చితే వీడియో అప్పుడే మేము ఎక్కువ వీడియోస్ని పోస్ట్ చేయగలను నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు నచ్చింది అని చెప్పేసి సో అందుకే అండ్ తనైతే ఇలా కొట్టాలి అని నాకు నాకు కూడా చెప్పారు నేనైతే ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు అంత పర్ఫెక్ట్గా ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ గేమ్ ఆడడం అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియో